సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి పలువురు నాయకులు పార్లమెంటరీ అధ్యక్షులు అంబటి జోగిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఇద్దరు శ్రీనివాసుల ప్రోద్బలంతో హుస్నాబాద్లో టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, సిపిఐ నుంచి తిరుపతి ఆధ్వర్యంలో కావచ్చు, మిగతా వారి ఆధ్వర్యంలో జాయిన్ అయినందుకు వారికి అందరికీ కూడా తెలుగుదేశం పక్షాన తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మీరు వస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ, ఈ రోజున జరుగుతున్న అక్రమాలు దుర్మార్గాలకి నిరసనగా ఈరోజు టీఆర్ఎస్లో నుంచి జాయిన్ కావడం చాలా సంతోషకరం. ఎందుకంటే రెండోసారి పరిపాలన సాగించి ఎల్లుండికి 13వ తారీఖుకి సంవత్సరం వల్ల పూర్తి చేసుకోబోతున్నది ఈ ప్రభుత్వం. అంతకుముందు 4.5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏలింది మన మీద. ఈ దొరల ప్రభుత్వం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం పరిశీలించుకున్నప్పుడు, ఈరోజు వడ్ల మార్కెట్లలో చూస్తే రైతు ఇక్కడ ఉన్నది కూడా దాదాపుగా 75% రైతు కుటుంబాలు, నిరుద్యోగులు, ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఏ ఒక్కటి కూడా ప్రజలకి అనుకూలంగా ప్రజలకి అవసరమైన పనులు ఎక్కడ కూడా చేయకుండా ఈ ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ, ప్రజలపై భారాలని మోపుతూ, తెలిసి తెలియక భారాలు చాలా మన మీద మోపబడుతున్నాయి. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు అందరూ కూడా తిరగబడే రోజు వచ్చింది. ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నామో ప్రజలకి అనుకూలంగా మనం పనిచేయాలి తప్ప, ప్రజలకి ఏదైతే వ్యతిరేకం జరుగుతున్నదో, ఆ ప్రజలకి వ్యతిరేకత ఏ విధంగా ప్రజల్లో ఉందో, ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజల్ని ముంచుతుందో దాన్ని ప్రజలకి తెలియజెప్పుతూ ప్రభుత్వ అధికారాలను నిలదీయడం కోసమే మన తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. దానికి తోడుగా నాకు ఇచ్చిన బాధ్యతల్లో భాగంగా ఈ హుస్నాబాద్ ఇంతకుముందు నా దగ్గర నా జిల్లాలో లేకపోయినా కూడా, సిద్దిపేట జిల్లాలో ఉన్నా కూడా, ఈ రోజున పార్లమెంటు పరిధిలోకి వచ్చిన కారణంగా దీన్ని పార్టీ బలోపేతం చేసుకుంటుంది. అదేవిధంగా ప్రజల సమస్యలపై పోరాటానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా. ఏ రాత్రి 12 గంటలకు సమస్య వచ్చినా, ప్రజా సమస్య వస్తే రావడానికి కూడా సిద్ధంగా ఉంటా. ఈరోజు నుండి ప్రత్యేకంగా హుస్నాబాద్ మీద మీ కోరిక మేరకు ప్రత్యేక శ్రద్ధ చూపించుకుంటూ, మరొక్కసారి నేను ఇంతకుముందు తెలిసో తెలియకో తప్పు చేసి టీఆర్ఎస్కో లేకపోతే కాంగ్రెస్కో పోయి ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రజల కోసం పోరాడడానికి మనం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రజలకి తెలియకుండానే 3.5 లక్షల కోట్ల అప్పు పాలై ఉన్నాం మన తెలంగాణ ప్రజలం. అది ఒక్కొక్క కుటుంబం మీద, ఒక్కొక్క కుటుంబం మీద నియర్ అబౌట్ 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు వడ్డీతో సహా మన మీద పడబోతున్నది. అది తెలియకుండానే మన దగ్గర నుంచి వసూలు చేస్తుంది ఈ ప్రభుత్వం. మనకి తెలియక చాలా అనుకుంటాం మనకి ఇది వస్తుంది అది వస్తుందని, ఎక్కడ ఏం రావట్లేదు, మనల్ని దోచుకుంటున్నారు తప్ప ఏ దేనివల్ల కూడా ఒక ఉపయోగం లేదు. ఇలా వడ్ల మార్కెట్ చూద్దాం. వడ్ల మార్కెట్ చూస్తే ఇవాళ వరకు 26 రోజుల నుంచి అది కూడా డబ్బులు రాని పరిస్థితి. ఇవాళ ఒక మార్కెట్ సుందరగిరి మార్కెట్లో పోయినాం, పిఎస్సిఎస్ పర్చేసింగ్ ఉంది. గవర్నమెంట్ రూల్ 17%కి పర్చేజ్ చేయాలని, తేమ శాతం ఉన్నప్పుడు కొనాలని రూల్ ఉంటే అక్కడ 14.1 వచ్చినా కూడా ఖరీదు చేసే పరిస్థితి లేదు. ఒక రైతు లారీ వడ్లు తీసుకొని పోయి పండించిన పంటను తీసుకొని పోతే 15 క్వింటాలు రైస్ మిల్లర్ కట్టింగ్. ఈ విధంగా రైతులను మోసం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం, ఎంఎస్పి ఖరీదంటే తెలియని మంత్రులు, ఎంఎస్పిలో ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో తెలియని పరిస్థితుల్లో
ఈ ప్రభుత్వం ఏలుబడి జరుగుతున్న తప్ప రైతులకు కూడా ఇవాళ వరకు కూడా చూస్తే, ఇవాళ హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో చూస్తే ఆరేండ్ల నుంచి కూడా తనే ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన బోలే, ఒక 3 ఎకరాల భూమి ఇచ్చిన పాపాన బోలే, ఒక పింఛన్ పెరిగిన పాపాన బోలే, ఏది నిరుద్యోగ వృత్తి అనేది కూడా ఎక్కడ ఇచ్చిన పాపాన బోలే. గవర్నమెంట్ దగ్గర ఇవాళ డబ్బులు లేవు. మనకి కష్టపడి కష్టపడి సాయంత్రం ఒక క్వార్టర్ తాగితేనే ఆ క్వార్టర్ మీద మన దగ్గర వసూలు చేసే డబ్బులే మళ్ళీ ఈ పథకాలకు ఉపయోగిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇన్కమ్ సోర్స్ అనేది లేదు. ఈ రోజున ఈ మాత్రం తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది అంటే, ఇవాళ జీతాలు వస్తున్నాయి అంటే, మన తెలుగుదేశ ప్రభుత్వంలో చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, హైదరాబాద్లో కట్టిన హైటెక్ సిటీ కావచ్చు, సైబర్ సిటీ కావచ్చు, ఆ డెవలప్మెంటు ట్యాక్స్ రూపకంగా వచ్చేది మాత్రమే ఇవాళ మనకు బెనిఫిట్ అవుతుంది తప్ప, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదని చెప్పి చెప్పక తప్పదు.